గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఇటు పేదవాళ్ళకి కానీ ఇటు బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా 426 స్కీమ్లు అనుకుంటా 42,000 కోట్లతోటి ఫస్ట్ టైం ఇండియాలోని ఏ చీఫ్ మినిస్టర్ పెట్టినటువంటి స్కీమ్లు పెట్టాడు. తర్వాత రైతులకు కూడా రైతు బంధు అని ఆరోగ్య పథకం అని తర్వాత కళ్యాణం షాదీ ముబారక్ ఇవన్నీ పెళ్ళిగానే పిల్లలకి తర్వాత పుట్టబోయే పిల్లలకు కూడా మరి ఆడపిల్లలకి ఇంత అని మగపిల్లలకి ఇంత అని వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని సంక్షేమ పథకాలు ఒకేసారి మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలోనే ఇన్ని ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వం అయినా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టడం అనేది ఇక నా ప్రభుత్వం నా భవిష్యత్ అది. ఇన్ని పథకాలు వల్లలే ఆయన ఇది ఐక్యరాజ్య సమితిలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఒకవైపు 24 గంటలు కరెంటు ఇస్తూ ఒకవైపు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే పథకంతో మరి నీటి ప్రాజెక్టులు ఎన్నో అండర్టేక్ చేశారు. అవి కూడా కంప్లీట్ అవుతాయని నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన కనుక సీఎం అయితే ఈ పథకాలు కొనసాగుతాయి. ఈ నీటి పథకాలు కానివ్వండి కరెంటు కానివ్వండి ఇవన్నీ కూడా కంటిన్యూగా ప్రజలకి లబ్ధి పొందాలంటే ఈయన సీఎం అవ్వాలని మా కోరిక. ఇవన్నీ సంక్షేమ పథకాలు కానివ్వండి పేదవాళ్ళకి ఇది కానివ్వండి తర్వాత మరి ఆడవాళ్ళకి ఇచ్చే దాన్ని 1000 రూపాయలను 2000 చేయటం తర్వాత ఈ 200 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు చేయటం అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా కొంతవరకు మెరుగుపరచుకోవడం. వివేకానంద నగర్ కాలనీలో ఇంతవరకు ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎటువంటి వర్క్స్ టేకప్ చేయలేదు. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యే గారైనటువంటి అరికేపూడి గాంధీ గారు మా కాలనీలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజ్ లైన్లు 6 ఇంచుల పైపులను అంతా అప్గ్రేడేషన్ చేసి 1 ఫీట్ చేయించి 2 ఫీట్ చేయించి అన్ని రోడ్లన్నీ జిహెచ్ఎంసీ వాళ్ళు వేసి మరి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళే టేకప్ చేసి ఎంతో కూడా జిహెచ్ఎంసీ వాళ్ళే వాళ్ళ ఫండ్స్ తోటే అభివృద్ధి చేశారు. అలాగే మా వివేకానంద కాలనీలో ఉన్న పార్కులు కూడా వాళ్ళే అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కాలనీ వాళ్ళు మేమే మా డబ్బులతోటే చేసుకోవాల్సి వచ్చేది ఇవన్నీ ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళే రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి పార్కులు కానివ్వండి అన్నీ కూడా ప్రభుత్వ డబ్బుతోటే డెవలప్ చేస్తున్నారు. డెవలప్మెంట్ అవుతుంది కదా మంచిగానే దానివల్ల అవుతారని కేసీఆర్ అవుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకైతే ఇక్కడనైతే రోడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ బాగుంది వాటర్ ఫెసిలిటీ బాగుంది సిటీలో కావాల్సింది అవే బాగున్నాయి. అంతకుముందు వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉండే ఇప్పుడు డ్రైనేజ్ కూడా బాగానే ఇంప్రూవ్ చేశారు రోడ్లు కూడా బాగానే చేశారు. ఇప్పుడు డ్రైనేజ్ బాగా చేశారు అప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే కదా ఇప్పుడు డ్రైనేజ్ బాగుంది ఇప్పుడు రోడ్లు బాగానే వేశారు కొత్తగా. ఈ డివిజన్లో అయితే డెవలప్మెంట్ మంచిగా ఉంది వివేకానంద డివిజన్లో అయితే బాగానే ఉంది రోడ్లు అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీ అంతా బాగుంది. మెయిన్ కావాల్సింది వాటరు డ్రైనేజ్ అదే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది కరెంట్ ఉంది బాగుంది. నెక్స్ట్ సీఎం ఇప్పుడు అయితే కేసీఆర్ అవుతారు అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు లీడ్లో ఉన్నది అదొకటే కదా అభివృద్ధి అని ఏం లేదు కానీ ఆయన చేసిన పనుల గురించి కాదు ఇప్పుడున్న స్టేటస్ గురించి. ఇప్పుడున్నది ఆయన ఒక్కటే ఉంది కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా లేదు టీడీపీ ఎట్లా లేదు అవి చాలా కష్టం అది అందుకనే ఇప్పుడైతే టీడీపీ టీఆర్ఎస్ఏ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.